సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఇంటర్ పేలడం వల్ల మరి ఇప్పటికే 6 చనిపోయారు. ఇంకొక డెడ్ బాడీ శిథిలాల కింద ఉంది అని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా గాయపడ్డారు. ఇది సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే, ఇటు చనిపోయిన మృతుల కుటుంబాలను కానీ క్షతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము, ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. మేము ఈరోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అధికారులందరితో కూడా మాట్లాడి, యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే, నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయినారు తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అండ్ ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్లో గత వారంలో ఒక సంఘటన జరిగి రియాక్టర్ పేలి 3 చనిపోయారు. ఇవాళ 6 చనిపోయారు. పోయిన నెల పటాన్ చెరువు పాశమైలారం ప్రాంతంలో రియాక్టర్ పేలి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల, సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల, ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటా ఉన్నారు. అంటే దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క, అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. సరి అయినటువంటి చెకింగ్స్ చేయకపోవడం వల్ల, సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కోరితే మేమందరం కూడా పార్టీ తరఫున మేము వచ్చి ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వస్తే, పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా లేరు బాధ్యతాయుతమైన వాళ్ళని గాలికి వదిలేసినారు. దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 12 క్షతగాత్రులు ఉంటే, ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు. ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని మేము మాట్లాడినప్పుడు ఆందోళనలో ఉన్నారు. పాపం కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. మా వైద్యం ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు. మా పిల్లలు, మా ఫ్యామిలీ ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖర్చులకు 1 రూపాయి కూడా ఎవరు సహాయం అందించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా క్షతగాత్రులకు కొంత సహాయం అందించి, ప్రభుత్వం నుంచి, యాజమాన్యం నుంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉండి వారికి వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు ఎవరు ఎక్కడున్నారు, ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేరు. ఫైర్ డీజీ వచ్చి ఆయన ఒక లెక్క చెప్తారు, కలెక్టర్ గారు ఒక లెక్క చెప్తారు, పోలీసులు ఒక లెక్క చెప్తున్నారు. అసలు చనిపోయిన వారి వివరాలు కానీ, ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, క్షతగాత్రులు ఎందరున్నారో కూడా ఎవరిని అడిగినా సరిగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఏమో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు, కొంతమంది కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది యశోద హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్ పోయిందంటున్నారు, కొంతమంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నారన్నారు. అసలు ఎవరు ఏ హాస్పిటల్కి పోయినరు, వారి మంచి చెడులు ఎవరు చూస్తున్నారు అనేది ఇటు ప్రభుత్వానికి పట్టింపు లేదు, అటు యాజమాన్యానికి కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి.